మావోయిస్టు అగ్రనేత ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. 31 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న విజయక్క అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. విద్యాభ్యాసం సమయంలోనే పీపుల్స్ వార్ అనుబంధ సంఘాలలో పనిచేసిన విజయక్క 1991లో దళంలో చేరింది. ఉషారాణి విద్యావేత్త కావడంతో మొబైల్ పొలిటికల్ టీచర్గా దండకారణ్యంలో సేవలందించింది. అదేవిధంగా మావోయిస్టు పొలిటికల్ మ్యాగజైన్స్కు ఎడిటర్గా పనిచేసింది. మావోయిస్టులో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయ చర్యలు అందిస్తామని డీజీపీ తెలిపారు. 31 సంవత్సరములు అజ్ఞాత జీవితాన్ని గడిపి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్యంలో డివిజనల్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఈరోజు ఆలూరి రాణి ఎలియాస్ విజయక్క, ఎలియాస్ పోచక్క, ఎలియాస్ భానుదీది నేటివ్ ఆఫ్ తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ సరెండర్ అవ్వడం జరిగింది. ఆమె అనేక రకాలైనటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అటాక్ ఆన్ సెక్యూరిటీ ఫోర్సెస్ 5 సందర్భాల్లో షీ వాజ్ దేర్, అట్లాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో 3 సందర్భాల్లో, అట్లాగే పబ్లిక్ ప్రాపర్టీస్ని బ్లాస్ట్ చేసినటువంటి కేసులలో 3, అట్లాగే కొంతమందిని అబ్డక్ట్ చేసి అసాల్ట్ చేసినటువంటి కేసులలో 3. ఇవి కాకుండా ఇంకా అనేకమైనటువంటి కేసులు ఉన్నవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లిమిటెడ్ టైంలో ఈ కేసెస్ మనం బయటికి తీయడం జరిగింది. ఈ రానున్న కాలంలో ఇంకా మరింత మంది కూడా ఈ వ్యాధులతో చనిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి సగం మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ తెలుగువారు, కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి, జనజీవన సమితిలో కలిసి సామాన్యులుగా ఇక్కడ జీవించడానికి ఒక మంచి అవకాశాన్ని పొందాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను.